ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. దంతేవాడలో బాంబు పేల్చారు. స్థానిక బీజేపీ నేతల కాన్వాయ్ టార్గెట్ గా ఐఈడీ బ్లాస్ట్ చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి సహా ఆరుగురు చనిపోయారు. బ్లాస్ట్ దంతేవాడ జిల్లాలోని కౌకుంట శ్యామగిరి ప్రాంతాల మధ్య జరిగింది. మరోవైపు వీరికి ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీస్ వాహనం బ్లాస్ట్ లో పూర్తిగా దెబ్బతింది. ఇందులో ఉన్న నలుగురు పోలీసులు కూడా చనిపోయారు. విషయం తెలియగానే సీఆర్పీఎఫ్ బలగాలు ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి. ఎమ్మెల్యే మృతి విషయాన్ని ధృవీకరించారు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ సుందర్ రాజ్. మరోవైపు ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. దంతేవాడలో బాంబు పేల్చారు. స్థానిక బీజేపీ నేతల కాన్వాయ్ టార్గెట్ గా ఐఈడీ బ్లాస్ట్ చేశారు మావోయిస్టులు. ఈ ఘటనలో దంతేవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండావి సహా ఆరుగురు చనిపోయారు. బ్లాస్ట్ దంతేవాడ జిల్లాలోని కౌకుంట శ్యామగిరి ప్రాంతాల మధ్య జరిగింది. మరోవైపు వీరికి ఎస్కార్ట్ గా వెళ్లిన పోలీస్ వాహనం బ్లాస్ట్ లో పూర్తిగా దెబ్బతింది. ఇందులో ఉన్న నలుగురు పోలీసులు కూడా చనిపోయారు. విషయం తెలియగానే సీఆర్పీఎఫ్ బలగాలు ఘటనా స్థలానికి తరలి వెళ్లాయి. ఎమ్మెల్యే మృతి విషయాన్ని ధృవీకరించారు యాంటీ నక్సల్స్ ఆపరేషన్ డీఐజీ సుందర్ రాజ్. మరోవైపు ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నారు.